35 హైయెస్ట్ ఫిగర్ గా చెప్తున్నారు తప్ప బియాండ్ దట్ ఎవరు మాట్లాడడంలా. కొంతమంది అయితే 110-120 మధ్యలో ఉంటుందని కొంతమంది అంటున్నారు, హైయెస్ట్ 135గా అట్లా చెప్పుకుంటున్నారు కదా. అంత ఇందేది ఇంత వేవ్ కనపడింది మన కోసం, దేశాలు దాటి సముద్రాలు దాటి అన్ని దాటి వచ్చారు అనే దీనికోసం ఇది ఉండి కూడా ఎవరు అంత చొంగగార్చుకునే సొల్లుగార్చుకునే మాటలు ఎవరు చెప్పడంలా. ఒక లిమిటెడ్గానే ఉంది, వినడానికి కూడా రీజనబుల్గా ఫిగర్సే చెప్తున్నారు. మళ్ళీ ఫిగర్ అనే అంటున్నా నేను, కానీ ఆయన చెప్పే ఫిగరు అది ఫిగర్ కాదు, ఇంకేదో కనపడుతుంది ఆ రేంజ్లో ఉంది. కానీ ఇక్కడ కనపడుతుంది ఏంటంటే, ఇప్పుడు అదే ఇందాక మీకు కావాలి ఎమ్మెల్యే గారు, మరి అది ఎందుకు ట్రోల్ అవుతుందో నాకు అర్థం కావట్లా. ఆయన మీ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఓటేసేసి అరే పొరపాటు చేసే నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అంటే అబ్బబ్బే కుదరదు అన్నారండి. మరి ఆయన ఏ మూడ్ లో ఉన్నాడో వెంకటకృష్ణ గారు సపోజ్ పొరపాటు వేసాడే అనుకోండి, పొరపాటు వేసాడు ఎవడైనా పిచ్చోడు వచ్చి బయట చెప్పుకుంటాడు. పొరపాటు వేయడం అంటే ఆయన కాన్షియస్ కూడా మీరు గుర్తుందా, ఎన్నికల సభలో జగన్ సిద్ధం సభకు వచ్చినప్పుడు ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అరాచకాలు పెరిగిపోయినా ఈ ప్రభుత్వం పోవాలి మారాలని ఏదో అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఆపాడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి, అంటే అప్పటికే మెంటల్ గా ఆయన మైండ్ లో ఇది ఉందన్నమాట అనుకోవాలి. అంతే, ఇలాంటి సిచ్యువేషన్ లో ఓటర్లు ఎలా ఉంటారు ఇంకా, మరి 170 ఎలా అనుకుంటున్నారు. అంటే ఒక్కటి వెంకటకృష్ణ గారు, జనరల్లీ ఈ ఎలక్షన్స్ టైంలో మనం ఒక మేజర్ పాయింట్ అందరం ఎంతసేపు మన సర్వేల మీద పెడతాం, కానీ దెర్ ఇస్ వన్ మోర్ ఎలిమెంట్ దీంట్లో, ఏంటంటే బెట్టింగ్ మార్కెట్. ఇది దాన్ని సత్తా మార్కెట్ అంటాం, మనం బెట్టింగ్ మార్కెట్ అంటాం. ఈ సత్తా మార్కెట్లో గత 10 డేస్ నుంచి స్లోగా అసలు తెలుగుదేశం విన్నుకి ఎవరన్నా బెట్ పెడతామన్నా తీసుకునేవాళ్ళు లేరు, తగ్గుతా వచ్చేసింది. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందంటే టీడీపీ విన్ను నేను ఒక 50,000 ఒక 100,000 లేక 10,000 లేకపోతే 1,000 రూపాయలు పెడతాను నాకు కూడా, ఈరోజు బెట్టు స్వీకరించేదానికి ఎదుటి మనుషులు లేరు. అంటే ఇట్స్ ఎ ట్రెండ్ ఇండికేటర్ అనమాట. ఇప్పుడు జనరల్గా లాస్ట్ టైం ఏంది, వైసీపీ 2019లో వైసీపీ గెలుస్తుంది అని చెప్పి తండోపు తండాలుగా బెట్లు పెట్టేవాళ్ళు కనిపించారు నాకు. ఎందుకంటే చాలామంది నాకే ఫోన్ చేశారు, ఎవరన్నా ఉంటే చెప్పు అంటే నాకు అలవాటు లేదు, ఎవరికైనా ఉంటే చెప్పు, ఎవరికైనా ఉంటే నెల్లూరు 50,000. ఏ సార్ మీ నెల్లూరు వాళ్ళకి అలవాటు లేకపోవడం ఏంటి? భీమవరం వాళ్ళు నెల్లూరు వాళ్ళు ముందర ఉంటారు. రమణారెడ్డి గారు చెప్తామండి, ఈరోజు ఆన్ గ్రౌండ్ కండిషన్ వచ్చి టీడీపీ విన్నికి మేము డబ్బులు పెడతామంటే స్వీకరించడానికి ఎవరు లేరు ఆపోజిట్ సైడ్ లో, వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి లేరు. ఇదే వైసీపీ వాళ్ళు లాస్ట్ టైం బ్రహ్మాండ సంపాదించుకున్నారు వైసీపీ వస్తుందని పెట్టుకున్న వాళ్ళందరూ. సో ఇట్స్ ఎ ట్రెండ్ ఇండికేటర్. నేనేమంటానంటే వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళు వస్తారని. వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే ఈరోజు వాళ్ళు రండి రండి ఎంత పెడతారు రండి మేము రెడీ అని చెప్పి క్యూలో నిలబడే వాళ్ళు ఈరోజు బెట్టింగ్ రమ్మంటే రానోళ్ళు రావటం లేదంటే ఇక్కడ సినిమా అయిపోయింది. వెంకటకృష్ణ గారు సింపుల్ ఇండికేటర్, ఈ అనాలిసిస్ ఇవన్నీ పక్కన పెడతాం, సింపుల్ అనాలిసిస్ ఇస్ బెట్టింగ్ అనాలిసిస్. ఈరోజు వైసీపీ విన్నుకి పెట్టేదానికి ఎవరు రెడీగా లేరు, టీడీపీ విన్నికి పెడతామని మేమంటే వాళ్ళు వచ్చేదానికి రెడీగా లేరు. అంటే ఈరోజు వైసీపీ నాయకుల్లోనే వైసీపీ కార్యకర్తలు